హోదా ప్రస్తుతం ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అతిపెద్ద ఆర్థిక వనరైన రాజధానిని కోల్పోయిన రాష్ట్రం, ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సమగ్రమైన విత్త నిర్వహణతో కొత్త ఆర్థిక వనరులు సృష్టించుకుని ఆర్థిక లోటుని అధిగమించాలి. అలాగే కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. దీనికోసం కొంత ప్రత్యేక సహాయం అవసరం. దానినే అడుగుతున్నారు. మా రాష్ట్రం కొండ ప్రాంతం కాకపోవచ్చు, అలాగే బోర్డర్ ఏరియా కాదు, జనాభా తక్కువ కలిగిన రాష్ట్రమూ కాదు, కానీ వీటన్నింటికంటే ప్రత్యేక పరిస్థితుల్లోకి నెట్టివేశారు. మా రాష్ట్రాన్ని వేరొక రాష్ట్రంతో పోల్చకండి. ఈ పరిస్థితి నుండి బయటపడి నిలదొక్కుకోవడానికి మాకు సహాయం చేయండి. దాన్ని మీరు ప్రత్యేక హోదా అనండి లేదా ప్రత్యేక ప్యాకేజీ అనండి, కానీ సహాయం మాత్రం చెయ్యండి అనేది ఆంధ్రుల ప్రగాఢ విన్నపం. అయితే మొదటి నుండి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి రాగానే మాట మార్చింది. 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం హోదా ఇవ్వడం కుదరదు, కానీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంది, కానీ అది ఎంత కాలం ఇస్తారో చెప్పలేదు. దానికి చట్ట భద్రత కూడా కల్పించలేదు. అయినా టీడీపీ ప్యాకేజీని ఎలా ఒప్పుకుందో. చివరి బడ్జెట్ లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించినప్పుడే ఈ విషయం అర్థమైందా? అప్పుడే ప్రత్యేక ప్యాకేజీ విలువ తెలిసిందా? 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా లేకపోవడం వలన రాష్ట్రం ఎంత కోల్పోయిందో అవసరం లేదా? మిత్రపక్షం అనే ముసుగులో బీజేపీ అన్యాయం చేసిందా లేదా? 4 సంవత్సరాలు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి టీడీపీ తప్పు చేసిందా? లేక రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియక హోదా ఉద్యమాన్ని తెరపైకి తెచ్చిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ తెరపైన టీడీపీ నాయకులు మాత్రం ఓపిక పట్ట వేచి చూశామని చెబుతున్నారు. కానీ ఆ ఓపిక విలువెంత? దానివల్ల జరిగిన నష్టమెంత? పోనీ జరిగిన నష్టాన్ని ప్రతిపక్ష పార్టీ అయినా గుర్తించి విపక్షాలను కలుపుకొని ప్రజల్లోకెళ్లి ఉద్యమాన్ని నిలకడగా కొనసాగించిందా అంటే అదే జరగలేదు. హోదా అంశం వచ్చినప్పుడు మాత్రమే మేము ఉద్యమిస్తున్నాం, అసమర్థ ప్రభుత్వాన్ని ఏకేస్తున్నాం, మేము అధికారంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పుకుంటూ అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోశారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించడానికి చేయాల్సిన పనిని విస్మరించి విమర్శలు చేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చారు. వీళ్లకు మేము ఏమాత్రం తీసిపోము అన్నట్లు అధికార పార్టీ సైతం విపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేశారు. తెలుగు రాజకీయాలు ఎప్పటికీ మారవు అని చెప్పడానికి నిదర్శనంగా తయారయ్యాయి. ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం ప్రశ్నిస్తున్నారు తప్ప ఆ ప్రశ్నల వెనుక ఉన్న కోట్లాది మంది ఆశల ఉద్యమాన్ని నడిపించే నాయకత్వాన్ని స్వీకరించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ నాయకుడిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టంగుటూరు చూపిన తెగువ, అల్లూరి నేర్పిన పోరాట పటిమ, గుండెల్లో నింపుకున్న ప్రజలు అమరజీవి శ్రీరాములు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ తమ మనోభావాలతో రాజకీయాలు చేస్తూ వాటిని తమ సొత్తుగా భావించే నాయకులకు, పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పడానికి ఓపికతో వేచి చూస్తున్నారు.